ఇది ప్రపంచం నేను ఖాన్ హెడ్ లైన్స్ గాజా కాల్పుల విరమణ చర్చలు కొలిక్కి రాకుండానే తన పశ్చిమాసియా టూర్ ముగించుకున్న అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ ఇజ్రాయెల్ హమాస్ మధ్య సంప్రదింపుల్లో కొనసాగుతున్న ప్రతిష్టంభన కాబోయే అమెరికన్ ప్రెసిడెంట్ కమలా హారిసే అయిన గట్టి పోటీ తప్పదని హెచ్చరించిన బరాక్ ఒబామా డెమోక్రటిక్ కన్వెన్షన్ వేదికపై ట్రంప్ పై నిప్పులు జరిగిన మిషల్ థాయిలాండ్ లో బయటపడ్డ మొదటి ఎంపాక్స్ కేసు ఈ కొత్త వేరియంట్ కోవిడ్ లాంటిదేమీ కాదని స్పష్టం చేసిన నిపుణులు మధ్య ఇరాన్లో బస్సు బోల్తా పడి ఇరవై ఎనిమిది మందికి పైగా మృతి బాధితులంతా తీర్థయాత్ర కోసం ఇరాక్ వెళుతున్న గుర్తింపు నగరాలను ఆకస్మిక వరదల నుంచి రక్షించే వినూత్న కాన్సెప్ట్ డెన్మార్క్ రాజధాని కోపన్హెగన్ స్పాన్సిటీ ప్రయోగం దక్షిణ లెబనాన్లో ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో ఓ పాలస్తీనా లీడర్ మరణించారు ఇక మరోవైపు పశ్చిమాసియాలో తాజా సంక్షోభం మొదలైన తర్వాత అమెరికా విదేశాంగ మంత్రి యాంటనీ బ్లింకెన్ తొమ్మిదవసారి చేపట్టిన మిడిల్ ఈస్ట్ టూర్ కాల్పుల విరమణ ఒప్పందంలో ఎలాంటి పురోగతి ఫలితం లేకుండానే ముగిసింది పూర్తి వివరాలు ఇవాల్టి టాప్ స్టోరీలో చూద్దాం దక్షిణ లెబనాన్లో ఇజ్రాయెల్ వైమానిక దాడిలో తమ సీనియర్ నేత ఒకరు మరణించారని పాలస్తీనా ఫతా మూవ్మెంట్ ప్రకటించింది పోర్ట్ సిటీ సిడోన్ శివార్లలో తమ లీడర్ కార్లో వెళుతుండగా మిసైల్ దాన్ని ఢీకొట్టిందని సంస్థ తెలిపింది గాజా యుద్ధం మొదలైనప్పటి నుంచి ఫతా గ్రూప్ను టార్గెట్ చేస్తూ ఇజ్రాయెల్ జరిపిన మొదటి దాడి ఇది ఈ గ్రూప్ పాలస్తీనా ప్రెసిడెంట్ మహ్మూదాస్ నేతృత్వంలో పనిచేస్తుంది మరోవైపు తమ పశ్చిమాసియా పర్యటనను ముగించుకున్న యాంటనీ బ్లెంకన్ గాజాలో కాల్పుల విరమణ ఒప్పందం కోసం ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయడానికి వీల్లేదని అన్నారు అయితే రెండు పక్షాలు శాంతి ఒప్పందం దిశగా ముందుకు కదలాలంటే హమాస్ రాజీకి సిద్ధపడాల్సి ఉంటుందని ఆయన అన్నారు మరోవైపు తాజా కాల్పుల విరమణ ప్రతిపాదనల్లో కిందటిసారి జరిగిన చర్చల్లో అంగీకారానికి వచ్చిన అంశాలన్నీ తిరగదోడి వాటికి పూర్తిగా భిన్నమైన విచేర్చారంటూ హమాస్ ఆగ్రహం వెలిబుచ్చింది అయితే బందీల కుటుంబాలతో మాట్లాడిన ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు గాజాలో ఇజ్రాయెల్ సైన్యాల మోహరింపు కొనసాగుతుందనే అంశంపై తాను బ్లింకెన్ను ఒప్పించానని చెప్పినట్టుగా ఇజ్రాయెల్ మీడియాలో మధ్య జరిగింది బస్సు బోల్తా పడి తీర్థయాత్రలకు వెళుతున్న ఇరవై ఎనిమిది మంది పాకిస్తానీలు మరణించారు పాకిస్తాన్లో సింధ్ రాష్ట్రం నుంచి ఇరాక్కు బయలుదేరిన బస్సు బ్రేకులు ఫెయిల్ అవ్వడంతో బోల్తాపడింది ఆ తర్వాత బస్సులో మంటలు వ్యాపించాయి ప్రమాద సమయంలో బస్సులో దాదాపు యాభై మంది ఉన్నారని తెలిసింది మృతుల సంఖ్య ఇంకా పెరగొచ్చని స్థానిక అధికారులు తెలిపారు ఇక మరోవైపు అమెరికాలోని షికాగోలో జరుగుతున్న డెమోక్రటిక్ కన్వెన్షన్లో మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ఆయన భార్య మెషల్ ఒబామా తమ ప్రసంగాల్లో డొనాల్డ్ ట్రంప్పై నిప్పులు జరిగారు కమలా హారిస్కు తమ పూర్తి మద్దతు ప్రకటించిన ఒబామా దంపతులు హారిస్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టడం ద్వారా అమెరికా చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలవుతుందని అన్నారు బీబీసీ ప్రతినిధి గ్యారీ ఓడనోయు అందించిన కథనం డెమోక్రటిక్ పార్టీలో ఈయన అత్యంత ప్రజాదరణ గల నేత హలో షికాగో

ఇక్కడితో ఆగలేదామే చివరి పంచులైన అభిమానుల్ని ఉర్రూ కన్వెన్షన్ ముందుగా కమలా హారీస్ ను అధ్యక్ష అభ్యర్థిగా అధికారికంగా ప్రకటించింది ఆ తర్వాత కమలా హారిస్ భర్త ఆమె వ్యక్తిత్వం గురించి ఆమె రాజకీయ ప్రస్థానం గురించి మాట్లాడారు న్యాయం కోసం పోరాటం ఆమెకు చాలా సంతోషాన్నిచ్చే పని సరిగ్గా నా తల్లిదండ్రులు నాకు నేర్పించినట్టుగా ఆమె బలవంతులను ఎదుర్కొంటుంది ప్రజలంతా బాగుండాలని కోరుకుంటుంది ఎవరైనా అన్యాయంగా ప్రవర్తిస్తే వారిని ద్వేషిస్తుంది మరోవైపు ఇక్కడికి తొంభై మైళ్ళ దూరంలో ఉన్న విస్కాన్సిల్లో కమల ప్రచారంలో తలమునకలయ్యారు అమెరికా అధ్యక్ష పదవికి తనే సరైన అభ్యర్థిని అని నిరూపించడానికి ఆమె దగ్గర ఇంకా డెబ్బై ఆరు రోజులే ఉన్నాయి ఎంపాక్స్ అంటే మంకీపాక్స్ వైరస్ కేసులు పెరుగుతున్నాయి తాజాగా థాయిలాండ్లో ఒక కేసు బయటపడింది వ్యాధి సోకిన వ్యక్తి వారం రోజుల కింద ఆఫ్రికా వచ్చారు స్వీడన్లోనూ వారం మొదటి ఎంపాక్స్ కేసు బయటపడింది ఇప్పుడు కొత్త ప్రమాదకరమైన వేరియంట్ వ్యాపిస్తోందని నిపుణులు చెబుతున్నారు అయితే ఇప్పటికీ ఎక్కువ కేసులు మరణాలు ఆఫ్రికాలోనే నమోదవుతున్నాయి బీబీసీ ప్రతినిధి డొమినిక్ హ్యూస్ అందిస్తున్న కథనం ఇప్పుడు చూద్దాం ఎంపాక్స్ వైరస్ ఫ్లూ వంటి లక్షణాలతో మొదలవుతుంది తరువాత ఒంటిమీద దద్దుర్లు బొబ్బలు లేస్తాయి ఇవి బాగా నొప్పి పెడతాయి ఈ వైరస్ ప్రాణాంతకం కూడా కావచ్చు ముఖ్యంగా మధ్య ఆఫ్రికా దేశం కాంగోలో ఏడాది కాలంలో ఎంపాక్స్ కేసులు రెట్టింపయ్యాయి ప్రస్తుతం ఈ వైరస్ వ్యాపిస్తోందని ది ఆఫ్రికన్ సెంటర్ ఫర్ డిసీజ్ అండ్ కంట్రోల్ సంస్థ తెలిపింది దాంతో వైరస్ ప్రభావం తీవ్రంగా పడిన ఆఫ్రికన్ దేశాలకు సహాయం ఆరోగ్య ఆరోగ్యరంగ నిపుణులు పిలుపునిస్తున్నారు ఎంపాక్స్ కొత్త ఏమీ కాదు దీంతో సాధారణ ప్రజలకు ప్రమాదం చాలా తక్కువ దీని విషయంలో ఏం చేయాలో మాకు తెలుసు దీని నిర్మూలనకు రాజకీయ సంకల్పం అవసరం లేదంటే నిర్లక్ష్యం పెరిగి ఆ తర్వాత భయాలు వ్యాపిస్తాయి అందుకే దీన్ని ఎదుర్కోవడానికి రాజకీయ సంకల్పం ముఖ్యమని చెప్తున్నాం రెండు వేల ఇరవై రెండులో టీకాలతో ప్రజారోగ్య సూచనలతో ఎంపాక్స్ వైరస్ వ్యాప్తిని అదుపు చేయగలిగారు కానీ ప్రస్తుతం పరిస్థితి సంక్లిష్టంగా మారింది కనీసం మూడు రకాల వైరస్ వేరియంట్లు వ్యాపిస్తున్నాయి తమ దేశంలో వైరస్ వ్యాపిస్తే దాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని బ్రిటన్ అధికారులు చెబుతున్నారు వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉన్నారు రోగ నిర్ధారణ పరీక్షల వ్యవస్థ సిద్ధంగా ఉంది అందుకే మా దేశంలో మొదటి కేసు వ్యాపించగానే దాన్ని గుర్తించేందుకు సన్నద్ధంగా ఉన్నాం అయితే అవసరమైనన్ని టీకాలు ప్రజలకు అందుబాటులో లేకపోవడం సమస్యగా ఉందని ది ఆఫ్రికన్ సెంటర్ ఫర్ డిసీజ్ అండ్ కంట్రోల్ సంస్థ చెబుతోంది అయితే ఈ ఏడాది చివరికల్లా కోటి టీకాలను అందుబాటులోకి తీసుకొచ్చే పక్కా ప్రణాళిక కూడా ఉందని అది తెలిపింది నగరాలు కుండపోత వానలను పోటెత్తే వరదలను మండే ఎండలను తట్టుకునేలా చేయడం అనేది ప్రపంచవ్యాప్తంగా ఒక పెద్ద సవాల్గా ఉంది అయితే డెన్మార్క్ రాజధాని కోపన్ సిటీ స్పాన్ సిటీ అనే ఒక వినూత్న పరిష్కారంతో ముందుకొచ్చింది భూగర్భంలో భారీ టనెల్స్ నిర్మించడం ద్వారా వరద నీటిని ఒడిసిపట్టి సముద్రాల్లోకి తరలించడం నివాస ప్రాంతాలు నీటి ముంపుకు గురి కాకుండా స్పాంజ్లా నీటిని సంగ్రహించే గ్రీన్ స్పేసెస్ నిర్మించడం ఈ కాన్సెప్ట్లోని కీలక అంశాలు నగర ఉపరితలం కింద ఇరవై మీటర్ల లోతులో ఒక భారీ టన్నెల్ ను నిర్మించారు క్లౌడ్ బస్ట్ జరిగి కుండపోత వానలు కురిసినప్పుడు పోటెత్తే ఆకస్మిక వరదల నుంచి కోపన్హ్యాగన్ నగరాన్ని కాపాడే ప్రణాళికలో భాగమిది మానవ నిర్మిత నదిలా పనిచేసే రెండు భారీ ఇది ఇదొకటి ఇవి భారీ స్థాయిలో నీటిని ఒడిసిపట్టి ఆ తర్వాత సముద్రంలోకి పంపిస్తాయి ఇది హార్బర్ వరకు వెళ్తుంది దీని పొడవు ఏడు వందల మీటర్లు ఉంటుంది వరదలు తుఫానుల సమయంలో ఈ రెండు టన్నెల్స్ కలిపి పదివేల క్యూబిక్ మీటర్ల వరకు నీటిని ఒడిసిపడతాయి వెయ్యేళ్లలో ఒకసారి మాత్రమే సంభవించే భయంకరమైన వరదలు రెండు వేల పదకొండులో కోపెన్హెగన్లో విధ్వంసం సృష్టించాయి వీధులన్నీ మోకాలిలోతు నీటితో నిండిపోయాయి ఇప్పుడి నగరాన్ని వరదలను తట్టుకునేలా చేయడానికి రెండు వందల కోట్ల డాలర్లకు పైగా ఖర్చు చేస్తున్నారు నగరాన్ని కాపాడడం అనేది చాలా ఖరీదైన వ్యవహారం కానీ కాపాడకుండా వదిలేస్తే అయ్యే ఖర్చు అంతకన్నా ఎక్కువ కోపెన్ హ్యాగన్లో వచ్చే యాభై లేదా వందేళ్లలో ఏటా నలభై నుంచి యాభై శాతం వరకు అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది అలాంటి అసాధారణ వాతావరణ పరిస్థితుల్లో తక్కువ సమయంలోనే భారీగా వర్షాలు కురుస్తాయి వాతావరణ మార్పుల కారణంగా ఈ తరహా ఘటనలు తరచుగా ఎదురవుతున్నాయి స్టార్మార్క్ కాంక్రీట్ తో నిర్మితమైన అనేక ఇతర నగరాలను కూడా ఆకస్మిక వరదలు దెబ్బతీశాయి పోటు వల్ల ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఆర్థిక నష్టం ఏటా పదివేల కోట్ల డాలర్లకు పైనే ఉంటోంది మరో మూడు దశాబ్దాల్లో ఈ నష్టం ఇంకా ఎక్కువ కావచ్చు అయినా కూడా దీన్ని ఎదుర్కొనేందుకు చాలా నగరాల్లో సరైన సన్నాహాలు లేవు మూడు వందలకు పైగా ప్రాజెక్టులతో ఇప్పుడు కోపెన్హేగన్ నగరాన్ని మొత్తంగానే రీమోడల్ చేస్తున్నారు ఒకప్పుడు ఇదొక ఇరుకైన కూడలిగా ఉండేది కానీ ఇక్కడ వందల సంఖ్యలో చెట్లు నాటడం ద్వారా ఒక చిన్న అటవీ ప్రాంతంగా మార్చారు పట్టణ ప్రాంతాల్లో ఇలాంటి హరిత ప్రదేశాలను ఏర్పాటు చేయడం ద్వారా భారీ వర్షాలు కురిసినప్పుడు ఇవి స్పాంజుల్లా నీటిని పీల్చుకుంటాయి అవసరమైనప్పుడు ఇలాంటి సిటీ పార్కులు రిజర్వాయర్లుగా మారిపోతాయి నివాస ప్రాంతాలకు నీటి ముంపు ముప్పును తప్పిస్తాయి లో ఉండే పైపులో వర్షపు నీటినంతా నిల్వ చేస్తాం ఆ తర్వాత ఆ నీటిని పార్కు చుట్టూ ఉండే చెట్ల కోసం నివాస ప్రాంతాల కోసం వినియోగిస్తాం మీరు ఈ పార్క్ మొత్తాన్ని నీటితో నింపేయచ్చు ఇందులో దాదాపు ఇరవై వేల క్యూబిక్ మీటర్ల నీరు పడుతుంది ఈ కుంగిపోయిన స్పోర్ట్స్ ను చూడండి ఇందులో ఓ రహస్య ప్రయోజనం ఇమిడి ఉంది కుండపోత వానలు పడినప్పుడు నీటిని నిల్వ చేయడానికి దీన్ని వినియోగిస్తారు ఇదంతా నీటితో నిండిపోతుంది కానీ పల్లపు ప్రాంతమైన కోపెన్హెగన్ నగరం ఇతర ప్రమాదాలను ఎదుర్కోవడానికి కూడా సిద్ధపడాలి వాతావరణ మార్పులతో భవిష్యత్తులో తలెత్తే పరిస్థితి మా దృష్టిలో ఉంది సముద్రాల్లో నీటి మట్టం పెరుగుతుంది నగరం వేడెక్కుతుంది వేసవిలో వడగాల్పులు తీవ్రమవుతాయి దీన్ని ఎదుర్కోవడానికి ఒక మార్గం నగరంలో పచ్చదనాన్ని మరింత పెంచడమే ప్రపంచం విశేషాలతో మళ్ళీ